హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు టైలర్స్. ఈ రోజు మనం డ్రెస్ క్లాసులు నేర్చుకుంటున్నాం కదండి, స్టిచ్చింగ్ అండ్ కటింగ్. అయితే ఈరోజు సెకండ్ క్లాస్ అనమాట. సెకండ్ క్లాస్ ఏంటంటే, మనం ఫస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం అంటే లైనింగ్ క్లాత్ అనేది ఏది తీసుకోవాలి, పాలిస్టర్ కాటన్, అసలు ఎన్ని మీటర్లు తీసుకోవాలని దాని గురించి తెలుసుకున్నాం మనం. అయితే అది క్లాత్ ఎలా వేసుకోవాలి అనేది దాని గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు సెకండ్ క్లాస్ ఏంటంటే మార్క్ అనేది ఎలా వేసుకోవాలి. మార్క్ అంటే మన షోల్డర్, ఇప్పుడు షోల్డర్ ఉందండి, ఇది షోల్డర్ నుంచి చంక వరకు ఎంత 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 గుర్తు పెట్టుకోవాలి, ప్లస్ ఇక్కడ నుంచి నడుము వరకు ఎంత ఎంత గుర్తు పెట్టుకోవాలి, గ్యాప్లు అండ్ షీట్ దగ్గర అండ్ కట్స్ దగ్గర మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలి, కొలతలు ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి. ఈ మధ్యలో కొంచెం గ్యాప్స్ ఉంటాయండి, అవి ఎందువల్ల పెట్టుకోవాలి, దాని వల్ల యూజ్ ఏంటిది, ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి చూడదండి ఈ వీడియో. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఇది సెకండ్ క్లాస్ అండి. ఇది వచ్చేసి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వచ్చేసి రెండో క్లాస్ లోకి వచ్చామండి. నిన్న నేను చెప్పిన వాటిలలో చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, కొంతమంది మంచిగా ఉంది అన్నయ్య, నాకు బాగా అర్థమైంది అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా మీకు కూడా, ఎందుకంటే నేను చెప్పడమే బాధ్యత కాదమ్మా, మీరు నేర్చుకోవడం వల్ల కూడా నాకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డ దానికి మీరు నేర్చుకున్నారన్న తర్వాతనే నాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అందువల్ల మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ లో నేర్చుకోవాలి అన్నయ్య నాకు వచ్చేసింది అని చెప్పి మీరు చెప్తూ ఉండాలి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ పార్ట్ అనేది ఎలా అయితే పక్కకు తీసుకున్నామో, ఓన్లీ లైనింగే నేను చూపిస్తున్నాను మీకు, చెప్పండి చూద్దాము. మళ్ళీ వచ్చేసి ఫస్ట్ నుంచి నేను మళ్ళీ ఈ రోజు కొత్తగా అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను క్లాసులలో కొంతమంది మిస్ అవుతూ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ మధ్యలో నుంచి ఒక సీరియల్ లాగా చూస్తూ ఉంటారు. ఇది మధ్యలో నుంచి చెప్పడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంటుంది. అందువల్ల నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఎలా మడత పెట్టానో షార్ట్ కట్ లో చెప్పుకుంటూ వచ్చి ఈ రోజు క్లాస్ మొత్తం చెప్పి ముగిస్తూ ఉంటాను. అలా ఒక 15-20 మినిట్స్ నా క్లాస్ ఉంటుందండి. మీకు అర్థం కావాలని, అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది. దాంతో పాటు మీరు నేర్చుకోవాలని చెప్పి కూడా నాకు మంచి పట్టుదలతో మీకు చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ క్లాస్ లోకి వెళ్దాం, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ క్లాత్ తీసుకున్నాము. క్లాత్ తీసుకుని దీన్ని ఎలా మడత పెట్టుకుంటున్నాము, ఏదా విధిగా మళ్ళీ. ఇప్పుడు చూడండి, నిలువుపన్న అడ్డపన్న అనేది మీకు అర్థమైంది కదా. ఇది అడ్డంగా ఉన్నదాన్ని అడ్డపన్న అంటారు, ఇలా నిలువుగా ఉన్నదాన్ని నిలువుపన్న అంటారు. చూడండి, ఇలా అంటే అంచులున్నదాన్ని నిలువుపన్న. ఈ అంచులున్న వాటిని ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఎంత క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి, ఒక 2 మీటర్స్. 2 మీటర్స్ ఎంత వాళ్ళకి, 38, 40, 42 దాకా కూడా 2 మీటర్స్ తీసుకోవచ్చు. 45, 46 అలా ఎక్కువ ఎబోగా మంచిగా ఫుల్ లెంత్ గా తొడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం 2.5. అలా క్లాత్ అనేది ఈ లెంత్ పెరిగే కొద్ది క్లాత్ కూడా కొంచెం ఎగస్ట్రా తీసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. ఇలా ఎలా ఫోల్డ్ చేసుకున్నాము, ఈ అంచులన్నీ ఒకవైపు పోయేటట్టు డబల్ డబల్ గా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ పైన ఉండాలి, బ్యాక్ పార్ట్ కింద ఉండాలిటట్టు మనం, నేను ఎలా అయితే మడత పెట్టుకున్నానో అలా పెట్టుకోండి, ఓకేనా. పెట్టుకున్న తర్వాత దీన్ని నీట్ గా ఇలా దులిపేయండి. దులిపేసి ఇంకొక మాట చెప్తున్నాను నేను, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పాలిస్టర్ క్లాత్ మీద మీరు అస్సలు కూడా ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఇది మాకే, సీనియర్లకే, చాలా తెలిసిన వాళ్ళకే ఈ క్లాత్ మాట వినదు, మీకైతే అసలుకే వినదు. ముతక క్లాత్లు, కొంచెం మందం క్లాత్లు, కాటన్ క్లాత్లు, చీరలు ఉంటాయి కదా మీ మమ్మీ వాళ్ళై, మీ ఏఎన్ ఉన్నా కూడా పెద్దవాళ్ళైతే మీ చీరలైనా కూడా పర్వాలేదు, ముతక క్లాత్లు తీసుకుని దాని మీద కటింగ్ చేయడం స్టార్ట్ చేయండి. లేదంటే కొంచెం అమౌంట్ అయినా బయటికి వెళ్ళి వేస్ట్ క్లాత్ కొంచెం ఉంటుంది కదా జెండాలకు వాటికి వాడేది పలసటి క్లాత్, అవి కలర్ఫుల్ గా కాకుండా వైట్ క్లాత్ తెచ్చుకుని నీట్ గా ఇలా డ్రాయింగ్ వేసుకుని కట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనం కొంచెం స్టిఫ్ గా ఉన్న క్లాత్ మీద చేసుకున్నట్టయితే మీకు ఈ షేపులు అనేవి నీట్ గా వస్తాయి, ఇది అటు ఇటు కదలకుండా ఉంటుంది, ఓకేనా. నేనైతే డైరెక్ట్ గా పాలిస్టర్ క్లాత్ మీద చూపిస్తున్నాను, మీకు ఓపిక ఉండి పాలిస్టర్ క్లాత్ మీద మేము చేయగలుగుతామని నమ్మకం ఉంటే ఇదైనా పర్వాలేదు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, లెంత్ కొలుచుకోవాలి. లెంత్ ఎలా కొలుచుకోవాలి చూడండి, మనం ఇప్పుడు ఉన్న ఆది డ్రెస్ కి, మనం ఆది డ్రెస్ తోనే కదా మనం క్లాసులు స్టార్ట్ చేసింది, ఆది డ్రెస్ ని రివర్స్ తీసుకున్నాను. రివర్స్ తీసుకుని దీన్ని వచ్చేసి నేను లెంత్ కొలుచుకుంటాను. చూడండి ఈ లెంత్, ఈ లెంత్ మొత్తం వచ్చేసి మనకి ఇది చూడండి, ఇలా ఇలా కొలుచుకుంటే 38 ఉంది, అంటే ఖర్చులతో కలిపి 39 పెట్టుకోవాలి. 39 పెట్టుకోవాలంటే మనం ఇక్కడ ఇలా వేసుకోవాలి. 39 వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మనకి షింక్ అవుతుంది, ఇంకొంచెం బారు కావాలనుకుంటే ఇక్కడే పెంచాలని నేను నిన్ననే చెప్పాను మీకు, ఈ రోజు కూడా మీరు ఇదే చెప్తున్నాను, పెంచుకోండి, ఓకేనా. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్లాత్, ఈ ఆది డ్రెస్ ని మనం ఇలా దులపాలి. చూడండి దీన్ని ఇలా ఇలా దులిపి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ ని మనం, షోల్డర్ ని దీన్ని ఇలా వెడల్పు చేయొద్దండి, షోల్డర్ ని ఇలా కొలుచుకోవాలి. చూడండి షోల్డర్ ని కొలుచుకుంటే మనకు వచ్చేసి 10 వచ్చేసింది.
పది షోల్డర్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 16 వచ్చేసింది, షేప్ లూజ్ వచ్చేసి మనకి మీకు తెలిసిందే కదా ఆల్్రెడీ నేను చెప్తూనే ఉన్నాను అయినా కూడా మళ్ళీ చెప్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు వంకరగా మనకి షేప్ లాగా కుట్లు వేసుకుంటాం మన స్టిచ్చింగ్ లో అవి కూడా ఎలా వస్తాయో మీకు ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడైతే మీరు ఇలా చూసుకోండి అక్కడికి ఇక్కడికి 1 ఇంచ్ తేడానే ఉంది ఇది 15 ఉంది ఇది 15 16 షోల్డర్ 10 ఇక్కడ వేసుకోవాలి మనం చూడండి 16 వచ్చేసి చెస్ట్ లూజ్ 15 వచ్చేసి నడుము లూజ్ ఆ షోల్డర్ వచ్చేసి 10 ఇక్కడ వేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి మనకి సీట్ లూజ్ కూడా మనం కొలుసుకోవాలి సీట్ లూజ్ ఎంత ఉంటుంది మినిమం వచ్చేసి మామూలుగా ఒక ఒక లెవెల్ లో ఉన్న మనిషికి అయితే మాత్రం చెస్ట్ దగ్గర ఎలా అయితే లూజ్ సరిపోతుందో ఆ సీట్ దగ్గర కూడా అలాగే సరిపోతుంది లేదు కొంచెం సీట్ ఎక్కువగా లూజ్ గా తొడిగే వాళ్ళు కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఈ మనకి స్టమక్ అనేది బయటికి కనబడుతూ ఉంటుంది ఈ డ్రెస్సులలో అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం లూజ్ గా పెట్టుకోవాలి రోజు ఒక నేను మీకు ఒక క్లూ చెప్తూ ఉంటాను అది మీరు నోట్ చేసుకోండి అలా స్టమక్ బయట కనబడే వాళ్ళు మాత్రం ఈ ఇక్కడ నడుము దగ్గర కొంచెం లూజ్ పెట్టుకుంటే స్టమక్ అనేది కనపడదు అందువల్ల ఏమో ఒక ఇంచు లూజ్ పెట్టుకుంది అన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి 18 పెట్టుకున్నాము 18 అంటే సీట్ మనకి కింద వచ్చేసి 18 అన్నమాట ఇక్కడ రాసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి కింద ఒక ఇంచు మందం మనం ఖర్చు కోసం అని ఇలా ఖర్చు కోసం అంటే మనం ఆల్రెడీ ఇది కట్ చేసుకుంటాం అన్నమాట ఇలా ఇలా రౌండ్ గా మనం ఇక్కడికి వచ్చేసరికి ఇలా కట్ చేసుకునేటందుకు ఈ కింద వదిలేయాలి హెచ్చు తగ్గింపులన్నీ నీట్ గా పోవడానికి అక్కడ నుంచి మనం కొలత వేసుకొని 38 కొలత ఉంది కదా 38 కొలత 39 కొలత కదా దీనికి మనం ఏం చేయాలంటే 37.5 38 అలా పెట్టుకొని ఇలా ఒకటి మనం ఇక్కడ కరెక్ట్ కొలత తీసుకోవాలి గీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి ఇప్పుడు చెస్ట్ కొలత కాడకి మనం కిందికి ఎలా దించుకోవాలి ఆ షేప్ కొలత కాడ కిందికి ఎలా దించుకోవాలి ఈ మన సీట్ దగ్గర కిందికి ఎలా దించుకోవాలి ఇవి వీటి గురించి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కింది కంటే షోల్డర్ ఎవరిదైనా 10 ఉంటే మాత్రం దాంట్లో సగం చేయండి సగం ఎంత ఉంటుంది 5 ఉంటుంది 5 ని వచ్చేసి మనం ఇక్కడ గీసుకోవాలి ఇది చంక భాగం ఇలా కుట్టుకున్న తర్వాత మీకు టైట్ గా ఉంటే మాత్రం 1 ఇంచ్ దించుకోండి లూజ్ గా ఉంటే మాత్రం 1 ఇంచ్ పెంచుకోండి ఇలా దీంట్లో కట్టింగ్ అనేది మీ బాడీని బట్టి మీకు ఉంటుందని నిన్ననే చెప్పాను ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఈ యొక్క షేప్ అనేది మీ మనిషి మీరు అలా కూర్చొని ఉండగానే మన ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి వచ్చేసి మీరు ఇక్కడ దాకా అంటే ఈ యొక్క షేప్ మీకు అర్థమవుతుంది కదా నడుము అనేది నడుము షేప్ అనే దాకా మనం కొలుచుకున్నట్లయితే 13 ఉంటుంది కొంచెం హైట్ గా ఉన్న వాళ్ళకైతే 13.5 ఉంటుంది ఇంకా కొంచెం హైట్ గా ఉన్న వాళ్ళకి 14 కూడా ఉంటుంది పొట్టిగా ఉన్న వాళ్ళకి 12 కూడా ఉంటుంది అలా ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్ తేడా మీద షేప్ అనేది ఉంటుందండి కొంతమందిది అయితే మాక్సిమం అందరిది అయితే మాత్రం 13 ఉంటుంది కొంతమంది హైట్ పర్సనాలిటీ ఎక్కువ తక్కువలు ఉంటే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్ అటు ఇటుగా ఉంటుంది అదొకటి మీరు చూసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు కట్స్ దగ్గరకు వచ్చేసి మనం 18 కాడ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే 18 దేనికి కొంతమంది చుడీదారులు కొంచెం ఫ్యాషన్ గా కొంచెం ఏజ్ మంచిగా కాలేజ్ చేసే అమ్మాయిలైతే మాత్రం ఇవి ఎక్కువ కట్స్ పైకి తొడగడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు వచ్చేసి 18 తొడుగుతారు ఇంకా కొంచెం మామూలుగా కట్స్ పైకి వద్దు అనుకునే వాళ్ళైతే 9 తొడుగుతారు కొంచెం మంచిగా ఇంట్లో ఫ్యామిలీగా కొద్దిగా ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఒక ఏజీకి వచ్చిన తర్వాత వాళ్ళకైతే మాత్రం 20 పెట్టాలి కొంచెం ముస్లింస్ వాళ్ళైతే నిండుగా తొడిగే వాళ్ళకైతే 21-22 దాకా పోతుంది అనమాట ఈ 4-5 ఇంచెల్లోనే కట్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ని బట్టి మనం ఈ కట్స్ అనేది పెట్టుకుంటూ ఉండాలి ఓకేనా అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఆది డ్రెస్ కి ఎంత అయితే ఉందో అంతే పెట్టుకుందాం అది ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి ఇలా కొలుచుకోవాలి షోల్డర్ కాడ నుంచి కట్స్ దాకా దీన్ని ఇలా కొలుచుకుంటే చూడండి 20 ఉంది ఆ 20 మనం ఇక్కడ గీసేయాలి చూడండి ఇలా 20 ఓకేనా ఇది నార్మల్ 19 అయినా 20 అయినా ఎవరికైనా వచ్చేస్తుంది ఓకేనా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ గేర్ కింద గేర్ కొలుచుకోవాలి గేర్ అంటే ఏంటిది ఇది అనమాట దీన్ని గేర్ అంటారనమాట దీన్ని కింద లోజు ఈ గేర్ ని మనం ఇలా కొలుచుకోవాలి ఇలా దీన్ని డబుల్ గా మడత పెట్టేసి కరెక్ట్ కొలత మీద దీన్ని ఇలా గీసాలి గీసిన మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి మనం నిన్నటి దాకా చెప్పుకున్న విషయాలు ఇవి ఈ రోజు మన క్లాస్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే క్లాత్ మీరు క్లుప్తంగా వివరంగా వినండి అదేంటంటే ఈ రోజు వచ్చేసి మనకి షోల్డర్ నుంచి కొలత తీసుకోవడం షోల్డర్ నుంచి కొలత ఎలా తీసుకోవాలి అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి అది కూడా మీకు ఎంతెంత పెట్టాలి అది ఎలా కట్ చేయాలి ఎవరికి ఎంత పెట్టాలి నేను వివరంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా వినాలి దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లు అన్నయ్య నాకు ఇది అర్థం కాలేదు ఒకవేళ అర్థం అయితే అన్నయ్య నాకు అర్థమైంది ఎవరు చూస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ ఓకే అనైనా మీరు కామెంట్ అయితే చేయాల్సిందే ఎందుకంటే ఎంతమంది అటెండ్ అయ్యారు మీరు ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు అర్థం కావాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది మనం ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత
మనం ఏం చేయాలంటే షోల్డర్ కొలుచుకోవాలి. షోల్డర్ కొలుచుకున్నాయి పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ ఎంత 10 షోల్డర్ ఈ 10 ని మనం 5 చేయాలి సగం 5 చేసి దీని ఇలా గీయాలి ఇలా గీసిన తర్వాత ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా 5 ఉంటే 5 పెట్టాలి టైట్ ఉంటే కిందికి పెట్టుకోవాలి లూజ్ ఉంటే పైకి పెట్టుకోవాలి మీకు ప్రతి ఒక్కలకు అంతే ఉంటుంది అది అలా పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 16 ఉంది చెస్ట్ లూజ్ వచ్చేసి 16 16 ఉంటే ఏం చేయాలి సగం 8 ఒకవేళ మీకు లూజ్ కావాలనుకుంటే 9 ఇంకా లూజ్ కావాలంటే 10 అది ఇక్కడ పెంచుకోవాలి చెస్ట్ లూజ్ అనుకుంటే ఇక్కడే పెంచాలండి ఎక్కడ ఉండదు ఆప్షన్ అయితే ఇప్పుడు మనం ఇది వచ్చేసి మామూలుగానే నేను 8 పెడుతున్నాను 8 పెట్టేసి ఇంకా లూజ్ పెంచుకోవాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు ఖర్చు అయితే నేను కలపలేదండి ఇంకా మీరు గుర్తుంచుకోండి ఖర్చు నేను తర్వాత కలుపుతాను ఓన్లీ ఒరిజినల్ మెజర్మెంట్స్ నేను దీని మీద వేస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి మనకు 15 ఉంది 15 అంటే 7.5 అంటే కొంచెం ఒక షేప్ అనేది చాలా తక్కువ హాఫ్ ఇంచ్ తేడా ఉంది కొంతమందికి 6.5 చాలా షేప్ ఉంటుంది కొంతమంది ఇంకా టైట్ గా తొడిగే వాళ్ళు వెనక జిప్ చేసి తొడుగుతారన్నమాట వీళ్ళు కొంతమంది టైట్ ఫిట్టింగ్ తొడిగే వాళ్ళకి షేప్ ఎక్కువగా తీసుకోవాలి కొంచెం లూజ్ ఫిట్టింగ్ తొడిగే వాళ్ళు ఇలా తొడుగుతారన్నమాట ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉంటుంది అంతే పొట్టకిను చెస్ట్ దగ్గరికి అయితే ఇవి చూసుకుంటే మీకు సరిపోతుంది ఇప్పుడు ఈ కొలతల ప్రకారం అయితే హాఫ్ ఇంచ్ తేడా ఉంది మినిమం అయితే ఇంచ్ తేడా పెట్టుకోవాలి ఓకేనా షేప్ కరెక్ట్ గా రావాలనుకుంటే ఇక్కడ 8 ఉంటే మాత్రం ఇక్కడ 7 పెట్టుకోవాలి ఇది మన మెయిన్ కొలత ఇది అయిపోయిన తర్వాత కింద వచ్చేసి 18 ఉంది 18 అంటే 9 పెట్టుకోవాలి 9 వచ్చేసి అంటే సగం దీంట్లో సగం 9 ఇక్కడ పెట్టాను ఇక్కడ కూడా నేను ఖర్చు కలపలేదు ఓకేనా ఇవి మీరు ఇలా ఉంచుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా గీసుకోవాలి చూడండి ఇలా ఇలా నీట్ గా మనం ఇలా గీసేసుకోవాలి ఇప్పుడు మనకి చూడండి కరెక్ట్ గా చూడండి మీకే అర్థమవుతుంది కదా ఇప్పుడు షేప్ ఇడ తక్కువగా ఉండడం వల్ల మనకి కొంచెం లైట్ గా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఎక్కువగా ఉంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఈ షేప్ అనేది ఇలా ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా మీకు డ్రెస్ మోడల్ అనేది కనబడుతూ ఉంటుంది మంచిగా ఇప్పుడు చూడండి క్రాస్ అంటే ఈ గేర్ ఎక్కువగా తొడిగే వాళ్ళు మాత్రం ఇది పెంచుకుంటూ పోవాలి ఒకవేళ లేదు మనకి కట్స్ అనేది స్ట్రైట్ గా ఉండాలి చుడీదార్ మీద మంచి కనబడదు అనుకుంటే ఇక్కడ నుంచి దీన్ని ఇలా వేసుకుంటూ రావాలి దీన్ని తగ్గించాలి ఎటుపోయి ఇక్కడ లూజ్ అయితే అంతే ఉండాలి ఈ వెడల్పు తక్కువ అనేది మనం ఇక్కడే చేసుకోవాలి ఓకేనా దీన్ని ఇలా చేసుకుంటే కంటిన్యూగా మనకి డ్రెస్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది కటింగ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది ఈ రోజు మనం 2వ రోజు ఇంతవరకు చెప్పుకున్నాము ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి ఇది వచ్చేసి షోల్డర్ ఎంత పెడితే మనం ఇది కూడా అంతే పెట్టాము చెస్ట్ లూజ్ ఇప్పుడు చూడండి అది 16 ఉంటే సగం చేసి 8 పెట్టాను 15 ఉంటే 7.5 పెట్టాను 18 ఉంటే 9 పెట్టాను ఈ సీట్ ఎక్కువ తక్కువ అనేది ఇక్కడే పెంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం 2 ఇంచులు కలుపుకోవాలన్నా 3 ఇంచులు కలుపుకోవాలన్నా ఇలా మనం షేప్ యువతలు కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు 2 ఇంచెస్ ఉండాలి ఖర్చు ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచెస్ అయిపోవాలి ఇక్కడ నుంచి ఇంచి కలుపుకోవాలన్నమాట ఇలా ఈ ఖర్చు అనేది కూడా మనం ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించుకోవాలనేది ఇక్కడేనండి చెస్ట్ దగ్గర ఈ నడుం దగ్గర 2 ఇంచెస్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచెస్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఇంచి అయిపోవాలి అప్పుడు మనకి ఇది మలుచుకోవడానికి ఇక్కడ టైట్ పట్టకుండా ఉండడానికి షేప్ కరెక్ట్ గా రావడానికి చెస్ట్ దగ్గర లూజ్ కావడానికి ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట మార్కింగ్ అనేది మీకు చాలా అవసరం అండి ఈ మార్కింగ్ లో నేను ఇంతగా గొంతు పోయేటట్టుగా నేను చెప్తున్నాను మీరు మైండ్ లోకి ఎక్కించుకోవాలి అర్థమైందా మీకు మైండ్ లోకి ఎక్కించుకొని వామ్మో అన్నయ్య ఇది నేను వేయకపోతే నన్ను తిడతాడేమో అన్న భయం మీలో ఉండాలి అర్థమైందా భయం లేకపోతే పని అనేది రాదండి భయం మెయిన్ ఇంపార్టెంట్ క్లాత్ కట్ అయిపోతే మళ్ళీ మనకి రాదు వేరే క్లాత్ కొనుక్కొచ్చుకోవాలి అది ఏదో మీకు ఇప్పుడు అమౌంట్ ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నారు బయట వాళ్ళది కట్ అయితే కట్టి ఇవ్వాల్సి వస్తుంది ఆ భయం అనేది మీలో ఉండాలి కటింగ్ అయిన తర్వాత మనం ఏం చేసినా కూడా వేస్ట్ అది కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి నేను చెప్పినట్టుగా మీరు నిన్నటి క్లాస్ లో ఇయాల్టి క్లాస్ లో మీరు తెలుసుకోవాలి తెలుసుకొని 3వ క్లాస్ కి ప్రిపేర్ గా అయి ఉండాలి ఓకేనా ఈ రోజుకి వచ్చేసి మన క్లాస్ ఇదేనండి రేపు మనం వచ్చి చెప్పుకునేది ఏంటంటే ఈ చంక ఎంత పెట్టుకోవాలి దాన్ని దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఇవి మా దీని గురించి నేను చెప్తాను మళ్ళీ అది కూడా ఫస్ట్ నుంచి నేను డ్రాయింగ్ వేసుకుంటూ వచ్చి మీ క్లాస్ కి మీకు నేను చెప్తూ ఉండాలి ఎందుకంటే 3 మనకి రేపు కూడా చాలా మంది యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారండి వాళ్ళకి అర్థం కావాలి కదా మీకు కూడా కొంచెం మైండ్ కి ఎక్కుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కూడా ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను ఇలా అన్ని కూడా 5 డేస్ మనకు పూర్తయిన తర్వాత మళ్ళీ 5 డేస్ స్టిచ్చింగ్ పెడతాను ఓకేనా ఇలాగే అన్ని వీడియోస్ మీరు చూడాలని మంచి మంచిగా మీరు అన్ని కూడా మీరు అటెండ్ కావాలని మంచిగా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూసినట్ట ప్రతి ఒక్కళ్ళు కూడా
ఏదైనా కామెంట్ మాత్రం ఓకే అని పెట్టండి. ఓకేనా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం రాయండి, కామెంట్ లో పెట్టండి. అదే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ ఒత్తిన తర్వాత ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఖచ్చితంగా మా నోటిఫికేషన్ మీకు వచ్చేటట్టు చేసుకోండి. మీరు చాలా చాలా పెద్ద టైలర్లు అవ్వబోతారు మీరు, ఎందుకంటే ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీలో ధైర్యం వస్తుంది. బ్లౌజులలో ఎలా అయితే మీరు ధైర్యం నింపుకున్నారో డ్రెస్సులలో కూడా అలా ధైర్యం నింపుకుంటారు, నాకు నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా మీ డ్రెస్సులు మీరు కుట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడైతే మనం 2 డేస్ కటింగ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ మన నెక్స్ట్ డే 3rd క్లాస్ కి మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మంచి కామెంట్ చేయండి.